సభకు నమస్కారం. ఈరోజు మన రాజమండ్రిలో మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించి ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ ఉన్నతాధికారులకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మహిళల రక్షణ భద్రత మీద మనం గత ఎన్నో సంవత్సరాల నుండి మాట్లాడుకుంటూనే ఉన్నాం, కానీ ఈరోజు వాటిని చేతల రూపంలో మనం చూడగలుగుతున్నాం. దీనికి ఒకే ఒక్క కారణం మన గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి ఒక రాష్ట్రంలో హోంమంత్రి పదవి అంటే ఒక మహిళకు ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ ఒక మహిళకు, అందున ఒక దళిత మహిళకు ఇవ్వడం అన్నది ఈరోజు మహిళలు మాట్లాడుకునేటువంటి ఒక సాధికారత, మహిళా సాధికారత ఏదైతే ఉందో దాన్ని మరి ఈరోజు వేదిక మీద చూస్తే ఇంతమంది మహిళా ప్రతినిధులు ఉన్నారు అంటే ఇదంతా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల పక్షపాతి అని తెలియజేసేటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరి దేశంలో నిర్భయ ఘటన జరిగింది, ఇవాళ్ళకి కూడా ఏ విధంగా ఆ శిక్షలు అమలు పరచడానికి జరుగుతున్నటువంటి, ఏదైతే ఇన్ని రోజులు కూడా శిక్ష అమలు పరచకపోవడం అన్నది మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇలాంటి సంఘటనలు మళ్ళీ తలెత్తకూడదు, ముందు జాగ్రత్తలు ఉండాలి, మహిళకు ఆపద జరిగితే సత్వర న్యాయం జరగాలి అని చెప్పి మరి ఈరోజు దిశ ఘటన జరిగింది. రకరకాలుగా రాజకీయంగా మాట్లాడాము, దేశవ్యాప్తంగా కామెంట్స్ విన్నాం, కానీ ఆ స్పందనను ఒక చట్ట రూపంలో తీసుకువచ్చింది మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో తెలంగాణలో జరిగింది కదా అని మనకేంటి సంబంధం అని ఏదో ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టో లేదో ఒక స్పీచ్ ఇచ్చో వదిలేయకుండా మరి ఈరోజు మన రాష్ట్రంలో మహిళల భద్రత ఏ విధంగా ఉండాలి అని చెప్పి ఆలోచించి ఈరోజు దిశ చట్టాన్ని చేయడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయం. ఈ ఘటన చూసిన తర్వాత ఆయన ఇద్దరు ఆడబిడ్డల తండ్రిగా, మరి ఒక చెల్లికి అన్నగా, మరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఒక తోబుట్టువులా ఆలోచించి ఈ దిశ చట్టాన్ని చేయడం అన్నది నిజంగా రాష్ట్ర మహిళలకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఒక కానుకలాగా భావించవచ్చు. అంతేకాకుండా ఏ ఆడపడుచుకు కూడా ఒక ఆపద రాకూడదని చెప్పేసి విధివశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ చర్యలు ఎంత తీవ్రంగా ఉండాలి అని ఆలోచించి ఈ సమాజానికి ఒక సంకేతం ఇచ్చేలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన నుండి పుట్టుకొచ్చిందే ఈ దిశ చట్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం చట్టం చేసి ఆగిపోకుండా నేరాలు జరిగిన వారికి ఎటువంటి శిక్షలు విధించాలి అనేదానికి కూడా దాన్ని సమగ్రంగా ఈ చట్టంలో రూపొందించడం జరిగింది. అంతేకాకుండా మరి ఈరోజు ఈ దిశ చట్టాన్ని మన రాష్ట్రంలో తీసుకువచ్చిన తర్వాత చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా దీని యొక్క కాపీలు పంపించండి, మా రాష్ట్రంలో కూడా ఇలాంటి ఒక చట్టం మహిళలకు కావాలి అని చెప్పి అడుగుతున్నారంటే ఈ చట్టం యొక్క గొప్పతనం ఏంటి అన్నది మనం ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకు మెరుగైన భద్రత కల్పించాలి, మెరుగైనటువంటి రక్షణ ఇవ్వాలి, అదేవిధంగా మెరుగైనటువంటి సంక్షేమం ఇవ్వాలి, మెరుగైనటువంటి ఆర్థిక సుస్థిరత కల్పించాలి, మహిళకు ఉత్తమ గౌరవం ఇవ్వాలి, మహిళకు మెరుగైన చదువు ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అలాగే మహిళకు సమానత్వాన్ని ఇవ్వాలని యోచన చేస్తూ మహిళా రిజర్వేషన్స్ ద్వారా మహిళలకు 50% పదవుల్లో కానివ్వండి, 50% అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తున్నటువంటి ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుందని చెప్పి చెప్తా ఉన్నాను. అంతేకాకుండా ఇవ్వబోయేటువంటి ఇళ్ల పట్టాలు కానివ్వండి, చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, దిశ కానివ్వండి, ఏది తీసుకున్నా కానీ ఈరోజు మన రాష్ట్ర మహిళలకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక భరోసాగా, ఒక నమ్మకంగా నిలబడడం అన్నది ఈ రాష్ట్ర మహిళలు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను.
Ante Kakunda, Mari, Divangata Mukhyamantri, Bayas Rashekaredi Garu, Prati Ukare, Sanche Maniki, Bukadu Mundu Queste, Nenu Nalugadu Mundu Vestanani, Mundu Kochina 20, Gauru Mukhyamantri Gariki, Ma Mahilal Andar Tarpana Guda, Nenu, Danyavadal Telijes Soundan. Mahila Kanapiste, Uka Amma Kanapadali, Pasipilla Kanapate, Chinaral Kanapate, Uka Chelli Kanapadali Kani, Vadamida Achacharan Chayali, Agaitim Chayali and 20, ALO Chenaite Kalagurdu, Mari, Alanti, Ukamanji Chatan Ichi, Dani, Amalulo, Mundu Baganga, Iroju, Ikada, Disa Police Station Airport Chaibota Naru, Ive Kakunda, Rural Prantham Logani, Urban Prantham Logani Vandi, Pajarim the police station Lu, Sapinchi, Dani Marchi, Nelakarkala, Purti Stilo, Andubatu, Tiskrabotona, Gauru Mukimandrigar, Enta Chitta Sudito, Manam Yi Chattamutvartagatina, Amaloki Ravali, Andriki Andubatloki Ravali and Chepi, Mari, Daniki Samaninchi, Yenfayedu, Kotla Rupaila, Nidulugoda, Ventane Manjur Chesna 20, Gauru Mukimandrigariki, Mahida Lokamanta, Runapaduntun and Jeppesi, Nintelijes Soundanu. Technology Paranga Guda, Andhra Police Lu, Mundanjilo Naru, Badratalo Ekada Raji Padakunda, Manamo, Ipude Chusamo, Manaku, Uka, App Nokagane, Ventane Ochi, Attend Avadam Annadi, Idi, Samanyamaina 20, Vishayam Kadu, Mari Ilanti, Sevalu, Manaku, Twaralo, Mahilalaku, Andubatuloki Ravadam Annadi, Manaku, Nijanga, Chala Garvinchina 20 Vishayam, Prati Okka Mahilaku Guda, Ee Chattam Patla, Purti Stilo, Avagahana Undalari, Ante Kakunda, Kevala Mahilalke Kakunda, Purushulaku Guda, Ee Chattala Patla, Avagahana Undalsinatuvanti Avasaram Undi. Endukante, Manam, Mahilala Patla, Ye Agaityam Cheste, Ye Siksha Padutundi, Enni Rojulu Manam Jailu Uchalu Lekka Pettali Ane Vishayam, Kachitanga Prati Okka Magavallu Kuda Telusukovalsinatuvanti Avasaram Undani Nenu Bhavistha Unnanu. Mari Alanti, Oka Mahattaramainatuvanti, Oka Disa Chattanni Iroju, Andhra Mahilalaku, Kanukaga Ichina 20, Ma Gauru Mukhyamantri Gariki, Mahila Loka Mandar Tarpuna, Danyavadalu Telijestu, Selavu.